చిన్ననాటి చందమామ కథలు ఈరోజు మనం బంగారు చందమామ అని కథ చెప్పుకోబోతున్నాము ఒకనొక ఊర్లో ఓడలు సొంతంగా గల ఒక ధనిక వర్తకుడికి ఏడుగురు కొడుకులు ఒక కూతురు ఉండేవారు కొడుకులందరికీ పెళ్లిళ్ళైపోయాయి తండ్రికి వర్తక వ్యాపారాల్లో కొడుకులు సహాయపడేవారు వర్తకుడు భార్య కొడుకులు కోడళ్ళు కూతురితో సహా ఒకే ఇంట్లో సంతోషంగా నివసించేవారు వర్తకుడి కూతురు తాపోయి అందరికన్నా చిన్నది కావటంతో ఇంట్లోని ప్రతి ఒక్కరూ ఆమె పట్ల ప్రేమానురాగాలు కనబరిచేవారు ముఖ్యంగా తండ్రి ఆమె కోరిన కోరికలు తీరుస్తూ ఎంతో వాత్సల్యం కనబరిచేవాడు ఒకనాడు తాపోయి బొమ్మరిల్లు కట్టుకొని మట్టిపిడతలతో వండుతూ ఆడుకుంటున్నది అప్పుడు అటుకేసి వచ్చిన ఒక ముసలమ్మ దాన్ని చూసి నవ్వుతూ ఏం పాప నువ్వు కావాలంటే మీ నాన్న నీకు బంగారు చందమామను తెచ్చి ఇవ్వగలడు కదా ఈ మట్టి పిడతలతో ఆడుకుంటున్నావేంటి సిగ్గుగా లేదా అంటూ వెళ్ళిపోయింది ఈ మాట వినగానే తాపోయి ఆటలాడటం మాని బొమ్మలను పిడతలను అక్కడే వదిలి ఇంట్లోపలికి వెళ్ళి మౌనంగా ఒకచోట కూర్చొని ముసలమ్మ అన్న మాటల గురించి ఆలోచించసాగింది నేను మట్టి బొమ్మలతో ఆడుకుంటే తప్పేమిటి నేను బంగారు చందమామని అడిగాననుకుందాం నాన్న తప్పక తెస్తాడు దాంతో నేనేం చేసుకుంటాను దాన్ని గురించి నా స్నేహితులతో గొప్పగా చెప్పుకుంటాను వాళ్ళు దాన్ని చూసి సంతోషపడతారు లేదా అసూయపడతారు అంతే కదా తాపోయి విచారంగా ఉండటం చూసి ఇంట్లోని వదినలు కారణమడిగారు అయినా తాపోయి బదులేమీ చెప్పకుండా మౌనంగా లేచి వెళ్ళిపోయింది అయితే తాపోయి చిన్న వదినే నీలెంది ఆమె వెనుకగా వెళ్ళి ఆమెతో పాటు నేలపై కూర్చొని ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకొని తాపోయి నాతో మాట్లాడవా నీ సమస్య ఏమిటో నాతో చెప్పు నేను దాన్ని పరిష్కరించటానికి మార్గం చెబుతాను అన్నది ఆప్యాయంగా తాపోయి మెల్లగా తలపైకెత్తి వదినకేసి చూస్తూ నేను మట్టి బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే ఒక ముసలవ్వ నన్ను ఎగతాళి చేసింది నేను కావాలంటే మా నాన్న నాకు బంగారు చందమామను తెచ్చివ్వగలడట నిజంగానా వదిన అది నాకు ఒకటి కావాలి అన్నది మెల్లగా అదన్న మాట నీ సమస్య నేను ఈ సంగతి మీ అమ్మకు చెబుతాను ఆమె మీ నాన్నకు చెబుతుంది తప్పకుండా ఆయన నీకు బంగారు చందమామ తేగలడు విచారించకు ఇప్పుడేమో నీ దగ్గరున్న బొమ్మలతో హాయిగా ఆడుకో అంటూ నీలేంది ఆమెను గది నుంచి వెలుపలికి నడిపించింది వర్తకుడు మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు ఆయన భార్య తాపోయి కోరికను మెల్లగా విన్నవించింది వర్తకుడు చిన్నగా నవ్వి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు తాపోయిని నా వద్దకు పంపించు ఎంత పెద్ద బంగారు చందమామ కావాలో అడిగి తెలుసుకుంటాను అన్నాడు ఆ తరువాత ఆయన భోజనం ముగించి పడుకోబోతూ ఉండగా నాన్నా నన్ను పిలిచారా అంటూ తాపోయి గదిలోకి అడుగుపెట్టింది రాతల్లీ రా బంగారు చందమామ కావాలన్నవట కదా ఎంత పెద్దది కావాలి భోజనం పల్లెమంత ఉంటే చాలా అంటూ వర్తకుడు కూతురిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు తాపోయి మరేమీ మాట్లాడకుండా చిన్నగా నవ్వసాగింది నువ్వు దాంతో ఆడుకోవాలి అంతే కదా అది ఎంత పెద్దదిగా ఉండాలో నాకు తెలుసు త్వరలోనే చేయిస్తాను నువ్వు వెళ్ళి భువతిను మంచి పాపవు కదూ అంటూ తండ్రి కూతుర్ని ఆప్యాయంగా కౌగులించుకొని ముద్దిచ్చాడు వర్తకుడు స్వర్ణకారుణ్ణి పిలిపించి బంగారు చందమామను తయారు చేయమని చెప్పాడు అతడు వెంటనే ఆ పనికి పూనుకున్నాడు అయితే దురదృష్టవశాత్తు అది తయారు కావటానికి ముందే హఠాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురైన వర్తకుడు మరణించాడు అది తయారై స్వర్ణకారుడు తీసుకువచ్చి ఇచ్చేసరికి తాపోయి తల్లి కూడా చనిపోయింది తాపోయి విషాదానికి అంతులేకుండా పోయింది తను బంగారు చందమామను కోరటం వల్లే తన తల్లిదండ్రులు తనకు దూరమయ్యారో ఏమోనని ఆమె బాధపడసాగింది కొన్నాళ్ళు గడిచాయి వర్తకుడి కొడుకులు ఓడలో సరుకులు నింపి వ్యాపారం కోసం దూర ప్రాంతాలకు పయనమయ్యారు బయలుదేరటానికి ఒకరోజు ముందు తమ భార్యలను పిలిచి చెల్లెలను జాగ్రత్తగా ఆప్యాయంగా చూసుకోమని మరీ మరీ చెప్పారు ఆమె అనాథ అన్న సంగతి గుర్తుంచుకోండి అన్నారు ఆ మాటలకు భార్యలందరూ ముక్తకంఠంతో ఆమె అనాథ ఎలా అవుతుంది ఆమె అవసరాలు తీరుస్తూ ప్రేమగా చూసుకోవటానికి మేమున్నాం కదా ఆమె క్షేమం గురించి మీకు ఎలాంటి విచారమూ వద్దు నిశ్చింతగా వెళ్ళి వ్యాపారం చేసుకొని రండి అన్నారు మరునాడు ఏడుగురు తోడుకోడళ్ళు తాపోయి బంధుమిత్రులు సముద్ర తీరం వరకు వెళ్ళి వర్తకుడి కుమారులకు పూలమాలలు వేసి నుదుట తిలకం దిద్ది సాగనంపారు ఓడకను చూపు దూరం దాటేంత వరకు అక్కడే నిలబడి కళ్ళనీళ్లతో వెనుదిరిగారు తాపోయి చాలాసేపటి వరకు కన్నీళ్లు ఆపుకోలేకపోయింది కొన్ని రోజుల వరకు వదినలు ఆమెను చాలా ఆప్యాయంగా చూసుకున్నారు తల్లిదండ్రులు లేని లోపం గాని అన్నయ్యలు ఇంటి పట్టునలేని కొరత గాని ఆమెకు కనిపించలేదు అయితే ఈ పరిస్థితి ఎంతో కాలం కొనసాగలేదు ఒకనాడు ఇంటి గుమ్మంలో ఎవరో భిక్షమడగటం పెద్ద కోడలికి వినిపించింది ఆమె అన్నం తీసుకొని గుమ్మంలోకి వచ్చేసరికి పిడికెడు మెతుకుల కోసం నేను ఎంతసేపని అరుస్తున్నాను తల్లి ఎవరూ నా మాట పట్టించుకున్నట్టు లేదే ఇంట్లో అంతమంది ఉన్నారు కదా ఏం చేస్తున్నారు మరి అన్నది అక్కడ నిలబడ్డ ఒక ముసలమ్మ నిష్ఠూరంగా మా చిన్న ఆడపడుచు అవసరాలు సమకూర్చటానికే మాకు సరిపోతుంది అందుకే రావటానికి ఆలస్యమైంది అన్నది పెద్ద కోడలు క్షమాపణలు చెబుతున్నట్టు ఎవరు ఆ పిల్ల బాగుంది మీరందరూ ఆ బుడతను సంతోషపరచటానికి ఇంత పాటు పడుతున్నారా మీరెంత చేసినా అన్నయ్యలు రాగానే ఆ పిల్ల మీ మీద చాడీలు చెప్పదన్న నమ్మకం ఏమిటి వృధాగా శ్రమపడకుండా జాగ్రత్త పడండి అంటూ కోడలిని మరింత దగ్గరికి పిలిచి నా మాట విని ఆ పిల్లను గొర్రెలు మేపటానికి అడవికి పంపండి అక్కడ ఏ తోడేలుకు ఆహారమైపోతుంది లేదా పాము కాటుకు గుటుక్కుమంటుంది పీడ విరగడైపోతుంది మీ భర్తలు వస్తే అనారోగ్యానికి గురై చచ్చిపోయిందని చెప్పవచ్చు అని రహస్యంగా చెప్పి వెళ్ళింది ఆ ముసలమ్మ వెళ్ళిపోయాక పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళి మిగిలిన వాళ్లతో ముసలమ్మ మాటలు చెప్పింది అందరూ ఆలోచనలో పడ్డారు నీలేంది తప్ప మిగిలిన వారందరూ ముసలమ్మ మాటలను అమలు చేయటానికి సంసిద్ధులయ్యారు అయినా నీలేంది ఒంటరిగా వాళ్లకు ఎదురాడలేకపోయింది ఆ రోజునుంచి తాపోయికి కష్టాలు ఆరంభమయ్యాయి ఇంటి పనులన్నీ చేయవలసి వచ్చింది ఏ పని చేసినా సరిగ్గా లేదంటూ తప్పుపడుతూ తిట్టిపోయేసాగారు ఆఖరుకు తాపోయికి తిండికి కూడా కరువైపోయింది ఆకలికి తట్టుకోలేక మంగళాదేవి త్వరలో మా అన్నయ్యలను ఇంటికి రప్పించు అని దీనంగా ప్రార్థించసాగింది ఒకనాటి ఉదయం పెద్ద కోడలు తాపోయిని పిలిచి నువ్వు ఈరోజు గొర్రెలను అడవికి తోలుకుపోయి మేపుకొనిరా ఇదిగో మధ్యాహ్నం ఆహారం అంటూ చిన్న మూటను ఇచ్చింది తాపోయికి కన్నీళ్ళు ఆగలేదు ఎర్రని ఎండలో అడవికి ఎలా నడిచి వెళ్ళటం అయినా తప్పదనుకొని గొర్రెల వెంట బయలుదేరింది మధ్యాహ్నమైంది ఆకలి వేయటంతో అన్నం మూటను విప్పింది అందులో అన్నంతో పాటు రంపపు పొట్టు కలిసిపోయి ఉంది ముద్ద అన్నం కూడా తినలేక అన్నం మూటను అలాగే చుట్టి పక్కన పడవేసింది ఆకలితోనే సాయంకాలానికి ఇంటికి తిరిగి వచ్చింది తరువాతి ఐదు రోజులు కూడా అలాగే గడిచిపోయాయి ఐదుగురు వదినెలు అలాగే తినలేని విధంగా అన్నం మూట కట్టి ఇచ్చారు అయితే ఏడవ రోజు అన్నం కట్టి ఇచ్చిన ఆఖరు వదిన నీలేంది రుచికరమైన భోజనాన్ని మూట కట్టి ఇచ్చింది తాపోయి హాయిగా తిని ఆకలి తీర్చుకున్నది ఇలాగే రోజులు వారాలు దొర్లిపోయాయి నీలేంది వంట చేసే వారానికి ఒక్కరోజు తప్ప తక్కిన ఆరు రోజులు తాపోయి ఆహారం లేక ఆకలితో అలమటించవలసి వచ్చేది ఒకనాడు సాయంకాలం గొర్రెల మందల ఒక గొర్రెపిల్ల కనిపించలేదు తాపోయి దాన్ని పిలుస్తూ దానికోసం ఎక్కడెక్కడో వెతికింది అయినా దాని జాడ కనిపించలేదు ఆకాశంలో మబ్బులు కమ్ముకొని ఉరుములు మెరుపులతో వర్షం వచ్చేలా ఉండటంతో మిగిలిన గొర్రెలను తోలుకొని తాపోయి ఇల్లు చేరింది గొర్రెపిల్ల తప్పిపోయింది అనటంతో పెద్ద కోడలికి పట్టరాని కోపం వచ్చింది మండుతున్న కొరివి కట్టెను తీసుకొని తాపోయిని కొట్టబోయింది హడలిపోయిన తాపోయి ఏడుస్తూ ఇల్లు వదిలి అడవికేసి పరిగెత్తింది ఎటు చూసినా కారు చీకటి తల్లి మంగళాదేవి నీవే నాకు దిక్కు ఈ బాధలు ఇక భరించలేను మా అన్నయ్యలను త్వరగా రప్పించు అంటూ దీనంగా విలపించసాగింది అదృష్టవశాత్తు అడవిని ఆనుకొని ఉన్న సముద్రంలో అదే సమయంలో తాపోయి అన్నలు ఏడుగురు ఓడలో తిరిగి వస్తున్నారు వారికి ఆడకూతురి దీనాలాపన వినిపించింది గాఢాంధకారం అలుముకున్న వేళ అడవిలో రోదిస్తున్నది ఎవరా అని ఆశ్చర్యపోయారు ఇద్దరు అన్నదమ్ములు ఓడనుంచి దిగి ఏడుపు వినిపిస్తున్న దిశకేసి వెళ్లారు అక్కడ ఏడుస్తున్నది తమ చెల్లెలే అని గ్రహించి తాపోయి ఇక్కడికెలా వచ్చావు తల్లి అని అడిగారు దిగ్భ్రాంతితో తాపోయి తన దయనీయ స్థితిని వివరించింది వాళ్ళు ఆమెను ఓడలోకి తీసుకువెళ్లారు అక్కడున్న ఐదుగురు అన్నలు కూడా ఆమెను ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు నీలేంది తప్ప తక్కిన తమ భార్యలు తాపోయి పట్ల కర్కశంగా నడుచుకున్న తీరు గ్రహించి బాధపడ్డారు వాళ్లకు సరైన గుణపాఠం నేర్పాలని అనుకున్నారు ఓడవస్తున్న వార్త అందగానే మరునాడు తెల్లవారుతూ ఉండగా ఏడుగురు తోడుకోడళ్ళు భర్తలకు స్వాగతం చెప్పటానికి సముద్ర తీరానికి చేరారు తాపోయి గురించి భర్తలకు ఏం చెప్పాలో పెద్ద కోడలు మిగతా వారికి మొదటే నేర్పింది అయితే పట్టుబట్టలతో ఒంటి నిండా నగలతో అన్నయ్యలతో పాటు తాపోయి ఓడనుంచి వెలుపలికి రావటం చూసి దిగ్భ్రాంతి చెందారు భర్తల కోపం చూసి ఒక్క మాట మాట్లాడలేకపోయారు ఇల్లు చేరగానే అన్నదమ్ములు తెచ్చిన కానుకలన్నిటినీ నీలెందుకి ఇచ్చారు తాపోయి పట్ల నిర్దయగా ప్రవర్తించినందుకు తక్కిన వారిని కఠినంగా శిక్షించారు ఆ తరువాత అన్నయ్యలు తాపాయిని యువరాణిలా చూసుకున్నారు దాదాపు ఐదు శతాబ్దాల క్రితం తాపోయి జీవించినట్టు చెప్పుకుంటారు ఈనాడు కూడా ఒరియా అమ్మాయిలు మంగళాదేవి ఆశీస్సులు పొందటానికి ఒక్క పొద్దులుండి పూజలు జరుపుతూ తాపోయి పండుగ అని జరుపుకుంటారు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు